ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అవినీతి జరిగిందని, గత 10 ఏళ్లుగా ఆ శాఖకు మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారని, ఇందులో భాగస్వాములైన వారందరిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతిరోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్డీఆర్ అన్నారు. పుట్ కాంగ్రెస్కు విజయం అందించి అధికారం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 6 గ్యారంటీలు పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, 6 గ్యారంటీలో 2 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. జగదీశ్వర రెడ్డి మేనమామి ఆ విధంగా మరి చేసిండే, దాని మీద సమగ్రమైన విచారణ జరపాలి. అదేవిధంగా అవుట్సోర్స్ సెక్టర్ అయితే చేసినారు, ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు, బాధితులంతా వస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న పెట్టి వెండర్స్ ఉన్నారు, ఇట్లా మత తోపుడు పండు వేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు కలిగజేస్తున్నని చెప్పి నా దగ్గరికి రావటం జరిగింది. ఈ విధంగా నేను అందుగురించే ఈ విషయంలో అన్నిటికీ నేను ఈ 5 సంవత్సరాల కాలంలో నేను సూర్యాపేటలో ఉన్నది సమాచారం తెలియపరుస్తాను. సూర్యాపేటలో ఉన్న రోజులు మార్నింగ్ పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటలు మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించేసి వినతి పత్రాలు తీసుకోవటం, గ్రీవెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేయటం, వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ, అదేవిధంగా మరి ప్రాంతం విషయాలు ఏదైతే ఉంటుందో రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక క్లర్క్ను కూడా అపాయింట్ చేస్తాం, ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ చేస్తాం. మా ప్రభుత్వంలో ఉండబోయిన అధికారులకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ రిప్రజెంటేషన్ చేయటం జరుగుతుంది. దాంతోపాటు 24/7 నేను అవైలబుల్ ఉంటాను, నా ఫోన్ నెంబర్స్ కూడా అందరికీ తెలియపరుస్తాను. అదేవిధంగా నేను కొన్ని గతంలో నేను మా ఎలక్షన్ మేనిఫెస్టోతో పాటు 6-point గ్యారంటీస్తో పాటు నేను కొన్ని లోకల్గా మేనిఫెస్టో ఇచ్చింటిని, ఏదైతే ఈ సూర్యాపేట పట్టణానికి విషయంలో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేయాలో ఇదొరలో నేను చెప్పించాను, అవి పూర్తి చేస్తే సిద్ధంగా ఉంటాను. ఉదాహరణకు కొన్ని మీకు చెప్తాను. ఈ సూర్యాపేటకు రింగ్ రోడ్ చాలా అవసరం. రింగ్ రోడ్తో పాటు ఇక్కడ ఏదైతే చాలా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, మొదటి ప్రయారిటీ ఈ రోడ్లకు ఇవ్వటం జరుగుతుంది. రెండవది ఈ రూరల్ ఏరియాలో ఇవాళ మూసీ కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కానీ లైనింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన వాటర్ మేనేజ్మెంట్ లేదు, వాటర్ మేనేజ్మెంట్ చేయటం జరుగుతుంది. దాంతోపాటు ఈ కరప్షన్ విషయంలో ఇవాళ ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చాలామంది అయిపోయినారు, వాళ్ళ మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేపిస్తాను. కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించినట్టు మాకు కొంత సమాచారం ఉంది, ఆ సమాచారం తీసుకొని సమగ్రంగా విచారణ చేసేసి అవన్నీ తీసేసి పేద ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తాం చెప్పండి, పేద ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కొంత సమాచారం ఉంది, అవన్నీ తీసేసి పేదవారికి, ఎవరైతే చాలా పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. టీఆర్ఎస్ నాయకులకు పట్టాలు ఇచ్చినట్టు కొంత సమాచారం ఉంది, ఆ సమాచారం కూడా సేకరించేసి పూర్తి విచారణ చేయించేసేసి అవి అదేవిధంగా కొన్ని నాళాలు ఆక్రమించినారు బీఆర్ఎస్ నాయకులు, అవన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి అవకతవకలు జరిగినాయో, ఏ అవినీతి ఉందో అవన్నీ వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడకూడలో చాలా జరిగినట్టు మాకు సమాచారం ఉంది, అవన్నీ ఒకటే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ను మాత్రం అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఒక మెయిన్ రోడ్స్ తప్ప తది మీద, అదేవిధంగా రేపు
ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే కింద పోయిన వ్యాపారస్తుల స్థలాలు ఉన్నాయో వాటికి కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఇచ్చేసి వారికి కంపెన్సేషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉందో అది మార్కెటింగ్కు సరిగా లేదని చెప్పి నాకు అక్కడి కూరగాయల వ్యాపారస్తులు చాలామంది చెప్పినారు. దాని వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు కూడా చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ ఇదోర్లో ఏదైతే అవుట్డోర్ స్టేడియం మేము నిర్మించినామో దాన్ని ఎస్పీ ఆఫీస్గా ఉన్నారు, దాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చేసేసి ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకురావాలని ఆలోచన ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఒకటి మైనా జూనియర్ కళాశాల, దాంతోపాటు మరి కొన్ని యూనివర్సిటీ కూడా ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకా మా లోకల్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో అది తప్పనిసరిగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఒక ప్లానింగ్ ప్రకారం అందుగురించి ఒక కమిటీ కూడా వేయదలుచుకున్నాను. ఒక కమిటీలో అందరినీ అన్ని వర్గాల వారిని ఆలోచించి ఇంటెలెక్చువల్స్గా పెట్టేసేసి ఈ దీని నియోజకవర్గాన్ని ఈ పట్టణాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని ఆలోచన చేసి ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలు తీసుకొని డెవలప్ చేయాలని, ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా నాకు ఒక విశ్వాసం ఉంది ఈ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని. అదేవిధంగా మరి హౌసింగ్లో కూడా అవకతవకలు చాలా జరిగినాయి, అవి కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే మెడికల్ కాలేజ్లో కానీ తర్వాత కలెక్టరేట్లో కానీ ఎక్కడైతే ఇది ఉన్నదో అదేవిధంగా ఐటీ హబ్ అని వాళ్ళు ఓపెన్ చేసినారు, అది నామమాత్రమే ఉంది. ఏదైతే ఐటీ హబ్ను దాన్ని కూడా మంచిగా ఏదైతే స్టాండర్డ్గా మంచి స్టాండర్డ్తో చేయాలనే ఆలోచన ఉంది, దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా నేను ఇంకా ఎప్పటికప్పుడు నెల రోజులకోసారి ఒక కమిటీ వేసి ఆ కమిటీ సలహా సూచనలు తీసుకుంటాను. గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యం మేము మా కమిటీ ఈ 6 గ్యారంటీస్ సరిగా అమలు అవుతున్నాయా అమలు కావటం లేదు ఎప్పటికప్పుడు మేము సమీక్ష చేసుకోవాలి. ఏదైతే పేదవారికి అందేటట్టు చూడాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అందేటట్టు ఈరోజు హౌసింగ్ ఉన్నది, హౌసింగ్లో చాలా హౌసింగ్ చాలా అవసరం ఉంది. చాలామంది దాదాపు 7500 మంది ఇక్కడ హౌసింగ్ కొరకు అప్లికేషన్ పెట్టుకుంటే 192 మందికి ఎంతో మందికి హౌసింగ్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆ విధంగా కనపడతారు. అర్హులైన వారందరికీ మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం 6 గ్యారంటీస్లో, అవి కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తాం. అదేవిధంగా పార్క్స్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. ఏదైతే సద్దల చెరువు ఏదైతే ఉందో అది పార్క్ కూడా డెవలప్. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.